తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై ఏపీ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్, తిప్పలే స్వాములకి అవకాశం లభించింది. ఆ తర్వాత టీటీడీ పాలక వర్గం సభ్యులుగా గోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు, నాగసత్యం యాదవ్, సిద్ధ సుధీర్, కడప జిల్లా నుంచి యనదయ్య, మాసిమబాబు, మంత్రాలయం నుండి వై సీతారామరెడ్డి, అనంతపురం నుంచి అశ్వత్ నాయకులకు చోటు లభించింది. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్ పాండే, తెలంగాణ నుంచి చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డి, మహారాష్ట్ర నుంచి అముల్ కాలే, సౌరభోరా, మిలింద్ సర్వకర్లకు టీడీడీ నూతన పాలకవర్గంలో చోటు కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై ఏపీ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యేలు కోటాలో సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్, తిప్పస్వాములకు అవకాశం లభించింది. ఆ తర్వాత టీటీడీ పాలక వర్గ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు, నాగసత్యం యాదవ్, సిద్ధ సుధీర్, కడప జిల్లా నుంచి యనదయ్య, మసీమబాబు, మంత్రాలయం నుండి వై సిద్ధిరామిరెడ్డి, అనంతపురం నుంచి అశ్వంత్ నాయకులకు చోటు లభించింది. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్ పాండే, తెలంగాణ నుంచి చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సతీమణి సీతారంజిత్ రెడ్డి, మహారాష్ట్ర నుంచి అముల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ సర్వకర్లను టీటీడీ నూతన పాలకవర్గంలో చోటు కల్పించారు.